ఇద్దరు కుర్రవాళ్ళు ఉన్నారు. ఇద్దరు కుర్రవాళ్ళు, ఒకడేమో తుంటరి, మరొకడేమో ఎంతో కొంత పద్ధతి కలిగిన వాడు. వీళ్ళిద్దరూ ఒకసారి పొలంలోకి వెళ్ళారు. ఈ తుంటరికి ఉన్న ఆలోచన ఏమిటంటే ఇతరులను ఏడిపించాలి. కొంతమందికి అంతేగా, ఇతరులను ఏడిపించాలి. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆనందించాలి. ఇది అనేక మంది జీవితాల్లో ఉన్నటువంటి దుర్బుద్ధి. ఇద్దరు పొలానికి వెళ్ళారు. పొలంలో ఒక పేదవాడు పనిచేసుకుంటూ ఉంటే అతన్ని ఏడిపించాలి అనే దుర్బుద్ధి ఈ తుంటరికి వచ్చింది. ఆ తుంటరి ఆ విధంగా ఏడిపించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రక్కనే ఉన్నటువంటి పరిపక్వత కలిగినటువంటి మరొక సహోదరుడు లేక స్నేహితుడు ఏం చేశాడో మీరే స్క్రీన్లో చూడండి. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు పొలంలో. They saw an old coat and a badly worn pair of men's shoes by the roadside. బూట్లు కనిపించాయి. And in the distance they saw the owner working in the field. ఆ పేద వ్యవసాయదారుడు. The boy suggested that they hide the shoes, conceal themselves, and watch the perplexity on the owner's face when he returned. ఆ వ్యవసాయదారుడు వచ్చి, the older boy thought that would not be so good. ఆ బూట్లు కోసం వెతుక్కుంటూ తిరుగులాడుతుంటే మనం తమాషా చేయొచ్చు అని చెప్పి అన్నాడు. From the looks of his clothes. అప్పుడు పెద్దగా అతన్ని అలా ఏడిపించడం కంటే ఓ పని చేద్దాం. Instead of hiding the shoes, ఆ షూస్ని ఆ బూట్లు దాచిపెట్టడం కంటే ఈ వెండి నాణ్యాన్ని బూట్లో వేద్దాం. So that's what they did. బూట్లో వెండి నాణ్యం వేశాడు. నువ్వు కూడా వెయ్యి. తను కూడా ఒక వెండి నాణ్యాన్ని మరొక బూట్లో వేశాడు. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వాడికి. అసలు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు బూట్లు దాచి కాదు వాడిని ఏడిపించాల్సింది, మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇచ్చి చూద్దాం ఏమవుతుందో చూద్దాం అని చెప్పి ఒక బూట్లో రెండు బూట్లలో వెండి నాణ్యాలు వేసి వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళి pretty soon the man returned from the field. అక్కడ కూర్చొని చూస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం అని. Put on his coat, slipped one foot into his shoe, felt something hard, took it out. బూట్లు వేసుకోవాలనుకున్నప్పుడు కాళ్ళల్లో ఏదో అడ్డుపడింది. ఏమిటి అని చెప్పి చూస్తే ఒక వెండి నాణ్యం చుట్టూ చూశాడు. ఈ వెండి నాణ్యం నా దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. చుట్టూ తేరి చూశాడు, ఎవరూ కనిపించలా. సరే అని చెప్పి రెండవ బూటు వేసుకోకపోతే ఆ రెండవ బూటు మరొక వెండి నాణ్యం. నా బూట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. అదంతా ఆ కుర్రవాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి మోకాళ్ళ మీద పడ్డాడు. In which he spoke of his wife being sick and helpless and his children without bread. Prabhu, నా భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, మందులు కూడా కొనుక్కోలేకపోతున్నాను. ఆశ్చర్య కార్యము చేయమంటే ఇంత అద్భుతంగా నా బూట్లలోనే వెండి నాణ్యాలు పెట్టావా అని చెప్పి కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది ఆ తుంటరి చూశాడు. ఆ తుంటరి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజల రాలినాయి. ఆనంద బాష్పాలు had been touched by his prayer and felt something warm within. అకురువాణ్ణి ఆవరించింది. ఇది అసలైన సంతోషం. ఇది అసలైన ఆత్మీయత. అర్థమైందా? తుంటరిగా తనకున్న తత్వం ఏమిటంటే ఏడిపించాలి. ఉన్నారా మన మధ్య ఎవరైనా కాలేజీలో జూనియర్స్ని ఏడిపించేవాళ్ళు? భార్యను ఏడిపించే భర్త ఎవరైనా ఉన్నాడా? భర్తను ఏడిపించే భార్య ఎవరైనా ఉన్నారా? కోడలను ఏడిపించే అత్త, అత్తను ఏడిపించే కోడలు ఉన్నారా? మామను ఏడిపించే అల్లుడు, అల్లుడిని ఏడిపించే మామ, పేదవారిని ఏడిపించే ధనవంతుడు ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? మనసు మార్చుకోండి. ఈరోజు నువ్వు ఒక్కడిని ఏడిపిస్తే రాబోయే రోజుల్లో దేవుడు 100 మంది చేత నిన్ను ఏడిపిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు అని బైబుల్ సెలవిస్తుంది. కష్టంలో ఉన్నవారిని చూసినప్పుడు నీ హృదయ అంతరంగంలో నుంచి నీకు తెలియకుండానే రెండు కన్నీళ్లు చుక్కలు బయటకు వస్తే తెలియచేస్తుంది నీ మనస్సు
క్రీస్తు కలిగిన మనస్సు అని.